వేములవాడ పట్టణ అభివృద్ధి కోసం ఈజీఎస్ నిధులు 9 కోట్ల నిధులతో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రారంభించారు. వేములవాడ పట్టణంతో పాటు రూరల్ గ్రామాల అభివృద్ధి కోసం ఈజీఎస్ నిధులతో అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే రమేష్ బాబు తెలిపారు. 9 కోట్ల నిధులతో పట్టణ గ్రామ అభివృద్ధి చేస్తామన్నారు. నిధులను కేటాయించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. బిడ్డ తిరుపతి మల్లారా జిఎస్ సంబంధించినటువంటి 9 కోట్ల 52 లక్షల రూపాయల పనులకు భూమి పూజ చేయడం జరిగింది. అక్కడ జగిత్యాల జిల్లాలో 2 మండలాలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5 మండలాలు, 7 మండలాలలో ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మనం ఇక్కడ వేములవాడ అర్బన్ మండలంలో 77 లక్షల రూపాయలతోటి ఈజీఎస్కు మనం భూపూజ చేసుకున్నప్పుడు ఈ సందర్భంగా గౌరవ జిల్లా పరిషత్ అధ్యక్షులు, గౌరవ ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, అదేవిధంగా కానిటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ట్యాక్స్ చైర్మన్, డైరెక్టర్లు అందరికీ నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఈ కార్యక్రమాలను మనం ఈ ఒక్క మాసంలోనే పూర్తి చేయాలి కాబట్టి తొందరగా చేయాల్సినటువంటి అవకాశం మనకు వచ్చింది. దీనికి సంబంధించి ఇసుక సమస్య లేకుండా కూడా కలెక్టర్ గారు అందరితో మాట్లాడడం జరిగింది. కాబట్టి వచ్చే 20 రోజుల లోపల ఈ కార్యక్రమాలన్నీ మనం పూర్తి చేసుకోవాలి. ఈ కార్యక్రమాలతో పాటు ఇప్పుడు కొత్తగా కూడా మనకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనాయి కాబట్టి 2-3 విషయాలు దాని గురించి మనం తప్పకుండా చెప్పాలి. ప్రధానమైన విషయం ఏమిటంటే మనం రుణమాఫీ రైతులకు ఏదైతే 25,000 రూపాయలు వెంటనే రుణమాఫీ జరుగుతుంది. మిగతా 1 సంవత్సరం లోపల 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. రెండవది మనం పల్లె ప్రగతి చేసుకున్నాం. ఆ పల్లె ప్రగతిని ముందు తీసుకోవడం కొరకు మరి సుమారు 23,000 కోట్ల రూపాయలతోటి గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగింది. కాబట్టి గ్రామీణాభివృద్ధి ఈ బడ్జెట్లో సుమారు 8వ వంతు మొత్తం పెట్టడం జరిగింది. ఇది కొత్త విషయం. కాబట్టి గ్రామీణాభివృద్ధి ఈసారి ముఖ్యమంత్రి గారు పెద్దపీట వేయడం జరిగింది. అది కాకుండా మనకు సాగునీటి రంగంలో 11,000 కోట్లు, అదేవిధంగా విద్యారంగంలో 8,000 కోట్లు, ఈ విధంగా వైద్య రంగంలో మనకు 100 పడకల ఆసుపత్రి మొత్తం పూర్తి కావాలంటే దానికి కూడా డబ్బు కావాలి, దానికి కూడా 7,000 కోట్లు రూపాయలు పెట్టడం జరిగింది. ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాలలో 57 సంవత్సరాలకే మరి పెన్షన్ ఇచ్చే విధంగా నిర్ణయం జరిగింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు గట్టి మనం తెలియజేసుకుంటున్నాం. రెండో విషయము డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఎవరి జాగల వాళ్ళ ఇల్లు కట్టుకున్నట్టయితే వాళ్లకు మహిళకు 5,40,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి దాన్ని ముఖ్యమంత్రి గారు ఆమోదించారు. బడ్జెట్లో ఈసారి కనీ విని ఎదగని రీతిలో 13,000 కోట్ల రూపాయలు 1 లక్ష ఇండ్ల కొరకు పెట్టడం జరిగింది. మన నియోజకవర్గానికి కూడా 2,000 ఇండ్ల వరకు వస్తాయి. కాబట్టి తద్వారా మనం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మరి పురోగతి సాగించేటువంటి మంచి అవకాశం మనకు ఉంటుంది. వడ్డీ లేని రుణాలకు కూడా 800 కోట్లు, అంటే మహిళా గ్రూప్లకు కూడా 10 లక్షల రూపాయల వరకు ఇచ్చే విధంగా ఆ కార్యక్రమం మనం చేసుకుంటాం. ఈ విధంగా మనం ఇదివరకు గతంలో అనుకున్నటువంటి మరి రకరకాలైనటువంటి మరి పద్ధులు ఆమోదానికి సమముందు పెట్టడం జరిగింది. రేపటి నుంచి మళ్ళీ 20వ తారీఖు వరకు కూడా సభ జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా గతంలో మన టీఆర్ఎస్ ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ ఇచ్చినటువంటి మాట మరోసారి నిలబెట్టుకున్నారు. దేవాలయానికి కానీ, ఇక్కడ పట్టణానికి కానీ, పట్టణాభివృద్ధికి 11,000 కోట్లు పెద్ద పెద్ద పద్దు పెట్టడం
దేవాలయానికి 500 కోట్లు పెట్టింది. 500 కోట్లు 200 కోట్లు వేములవాడకి పెట్టడం జరిగింది. కొంతమంది 50 కోట్లని చెప్తే కరెక్ట్ కాదు. అది 500 కోట్లు 200 కోట్లు వేములవాడ దేవాలయం కొరకు పెట్టడం జరిగింది. అది కూడా దేవాలయం అభివృద్ధి కొరకు మనకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇట్లా 183,000 కోట్ల రూపాయల బడ్జెట్ అంటే ఇప్పుడున్నటువంటి దేశ పరిస్థితి అంతర్జాతీయ పరిస్థితిలో మాంద్యం ఉన్నది, కానీ తెలంగాణలో మాత్రం సమతుల్యమైనటువంటి బడ్జెట్టు, అభివృద్ధి కొరకు సంక్షేమానికి కూడినటువంటి బడ్జెట్టు పెట్టడం జరిగింది. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రివర్యులు హరీష్రావు గారికి, గౌరవ జిల్లా మంత్రివర్యులు కేటి రామారావు గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గం వేములవాడ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా ఇచ్చినటువంటి మరి వాగ్దానాలు వాటిలలో అంచెలంచెలుగా అన్ని తీర్చుకుంటూ వస్తున్నాము. ఈసారి ఉన్నటువంటి బడ్జెట్లో ఈ సంవత్సరం వచ్చే సంవత్సరంలో మిగిలిన సమస్యలన్నీ పరిష్కరించే మంచి అవకాశం మనకు వచ్చింది. రోడ్లు భవనాలకు కూడా నిధులు పెట్టడం జరిగింది. కాబట్టి మరి ఈ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కొరకు కలిసికట్టుగా మనం ఎట్టయితే కృషి చేస్తున్నామో ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా కృషి చేసినట్టయితే మనం ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తి అవుతాయి. కాబట్టి 1,000 కోట్ల రూపాయలు ఉదాహరణకు రైతు నిధిగా పెట్టడం జరిగింది. ఒకవేళ రైతు పంటలు కనుక కొనకపోతేనట్టయితే రైతు సమన్వయ సమితులు మరి ప్యాక్స్లు అక్కడ ఇంటర్వ్యూ అయ్యి కొనడానికి కొరకు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక చిత్తశుద్ధితోటి దూరదృష్టితోటి పెట్టినటువంటి పద్ధతులు. కాబట్టి ఇవన్నీ వచ్చే కాలంలో మరింత గొప్పగా రైతులకు దోహదపడతాయని చెప్పి తెలియజేసుకుంటూ మరోసారి ముఖ్యమంత్రి గారు హృదయపూర్వక ధన్యవాదాలు.